కన్న తండ్రి కూతురిని చిత్రహింసలకు గురి చేశాడు. అతి దారుణంగా కూతురిని కొట్టి ఇంట్లోనే 20 రోజులు బంధించాడు. ఈ సంఘటన తిరుపతిలోని బైరాగి పట్టణం జయనగర్ కాలనీలో చోటు చేసుకుంది. శ్రావణి అనే యువతిని కన్న తండ్రి తనని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడంట. తన తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి పచ్చి తాగుబోతు. తండ్రి తనని 20 రోజులుగా బంధించాడు. ఒకరోజు రోజటిలాగే తాగడానికి బయటకు వెళ్తుండగా తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి ఫోన్ మర్చిపోవడం కూతురు శ్రావణి గమనించి పోలీసులకు కాల్ చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులు వెంటనే సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంటికి చేరుకొని కూతురు శ్రావణిని ఆ ఇంటి నుండి విడిపించారు. శ్రావణి మీడియాతో మాట్లాడుతూ, నేను ఒక సాయి అనే అబ్బాయిని ప్రేమించాను. అతనికి గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెద్దలకి చెప్పి పెళ్లికి ఒప్పిద్దామని అనుకున్నట్లు తన అన్నయ్యతో చెప్పింది. ఆయన ఈ విషయం తండ్రికి చెప్పడంతో ఆయనలోని కుల రాక్షసుడు నిద్రలేచాడు. ఎప్పుడూ ప్రేమ చూపించని తండ్రి కాల్ చేసి పండగకి ఇంటికి రా అని అనడంతో పాపం పిచ్చి కూతురు శ్రావణి సంతోషంగా వెళ్ళింది. కానీ తన తండ్రి కొట్టి ఇంట్లోనే బంధించాడు. 3 రోజులు కన్న కూతురికి అన్నం కూడా పెట్టలేదట. తన తల్లి కూడా భర్తకే సపోర్ట్ చేస్తుందని శ్రావణి అందుకే తను ప్రేమ వివాహం చేసుకుందని అనుకుందట. ఇక పోలీసులు శ్రావణి తల్లిదండ్రులని విచారిస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.